హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి సక్సెస్ స్టోరీ అనేది మీ దగ్గరికి తీసుకురావడం జరిగింది. అదేంటంటే ఒక అమ్మాయి, ఎస్ నందిని అనే ఒక అమ్మాయి, 600కి 600 మార్కులు తెచ్చుకొని ఒక రికార్డ్నే సృష్టించింది. అది ఎక్కడంటే మన ఆంధ్రాలో కాదు, తెలంగాణలో కాదు, చెన్నైలో, అంటే తమిళనాడులో ఒక డిస్టిక్, ఏ డిస్టిక్ అంటే దిండిగల్ అనేది ఒక డిస్టిక్ ఉంది. అక్కడ అన్నామలై మిల్స్ గర్ల్స్ హైయర్ సెకండరీ స్కూల్ అనేది ఒకటి ఉంది. ఆ స్కూల్లో ప్లస్ టూ చదువుతుంది. ప్లస్ టూ అంటే మన భాషలో చెప్పుకోవాలంటే, మన ఆంధ్రాలో చెప్పుకోవాలంటే ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్లో ఆమె 100% మార్కులు తెచ్చుకుంది. అదేవిధంగా వాళ్ళ డిస్టిక్లో వాళ్ళు ప్లస్ టూ అంటారు. వాళ్ళ ప్లస్ టూలో ఆ అమ్మాయి మొత్తం 600 సబ్జెక్టులు, ఒక్కొక్క సబ్జెక్టు 100 మార్కులు, 6 సబ్జెక్టులు 600కి 600 మార్కులు తెచ్చుకుంది. అదే ఈ అమ్మాయి సృష్టించినటువంటి రికార్డు. తన మాటల్లో కూడా చెప్తుంది, చూశారండి ఇక్కడ ఉన్నటువంటి ఫోటో అమ్మాయి, ఎస్ నందిని అనేది అమ్మాయి. పక్కన ఉన్నటువంటి మార్క్స్ చూడండి అన్ని, ఇవి ఇంటర్నల్ మార్క్స్, ఇవి థియరీ మార్క్స్. 10 out of 10 అన్నిటికీ థియరీకి, అంటే బయట ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్లో వాళ్ళు ఇచ్చినటువంటి మార్క్స్ 90 out of 90, మొత్తం 2 కలిపితే 100. సబ్జెక్ట్ చూసుకుంటే తమిళు, ఇంగ్లీషు, ఎకనామిక్స్, కామర్స్, అకౌంటెంట్స్, అప్లికేషన్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో మొత్తం 600 తీసుకురావడం అంటే గొప్ప గ్రేట్ అండి, చాలా గ్రేటు. అదేవిధంగా అమ్మాయి చలవిస్తుంది, ఏమనిస్తుందంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని చూసుకుంటూ నేను ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది రాయడం చదవడం అనేది జరిగింది. అదేవిధంగా టీచర్ల యొక్క హెల్ప్ కానీ, వాళ్ళ యొక్క చేయి కానీ మాకు చాలా తోడు నీడగా ఉన్నదని ఈ అమ్మాయి సెలవిచ్చింది, చెప్పింది. ఆ విధంగా టీచర్ల యొక్క హెల్ప్ కానీ, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఒక దాన్నేమంటారు ఎంకరేజ్మెంట్ కానీ ఉంది. వాళ్ళకి చాలా కష్టపడేవాళ్ళు, ఒక కార్పెంటర్ పనిచేసేవారంట వాళ్ళ తల్లిదండ్రులు. అలాంటి కష్టాన్ని చూసుకొని తనే ఒక సొంత టైం టేబుల్ వేసుకొని ఎలా ఎగ్జామ్లో పాస్ అవ్వాలి, ఎలా మంచి మార్కులు తెచ్చుకోవాలని కష్టపడి చదివి ఒక మంచి రికార్డ్ అనేది బ్రేక్ చేసింది. ఇది ఈ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలీదు. మీరు కనుక ఈ ఇన్ఫర్మేషన్ తెలిసినట్లయితే ఇంకా చాలామందికి తెలిసేలాగా ఈ వీడియోని షేర్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.